అపూర్వం అద్భుతం డిజిటల్ మహానాడు మహానాడు ఆ పేరు వింటేనే తెలుగుదేశం కార్యకర్తల మనసు ఉప్పొంగుతుంది కులమత ప్రాంతాల భేదం లేకుండా ఏడాదికోసారి పసుపు దళం జరుపుకునే మహోత్సవం మహానాడు తెలుగువారి మనోభావాలకు ఆకాంక్షలకు అద్దం పడుతూ తెలుగువారి హక్కుల పరిరక్షణకు ఆత్మ గౌరవం నిలుపుకునేందుకు ఒక ఆలంబనగా నిలిచే తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహనీయుడు తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఏటా మే 28వ తేదీని కలుపుకొని 2 లేదా 3 రోజులు అత్యంత వైభవంగా జరిగే వేడుక మహానాడు. ఎన్టీఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చిన కొత్తలో తన పుట్టినరోజును పురస్కరించుకుని 1983 మే 28న విజయవాడలో మహానాడు నిర్వహించారు. నాటి మహానాడుకు దేశంలోని జాతీయ నాయకులందరినీ ఆహ్వానించారు. జగ్జీవన్ రామ్, చంద్ర రాజేశ్వరరావు వంటి ఉద్దండులు ఎందరో నాటి చారిత్రాత్మక మహానాడుకు వీచేశారు. అప్పటి నుండి కొన్ని ప్రత్యేక సందర్భాలలో తప్పించి ప్రతి ఏటా ఘనంగా జరిగే మహానాడు వేడుకలకు తెలుగుదేశం పార్టీ ప్రతినిధులందరూ వీచేస్తారు. ఇక కార్యకర్తలకు అదొక పెద్ద పండుగ. కరోనా నేపథ్యంలో ఈసారి మహానాడుకు లాక్డౌన్ నిబంధనలు అడ్డొచ్చాయి. అయితేనే రాజకీయాలలో ఉంటూ కూడా టెక్ సావిగా పిలువబడుతూ అధునాతన సాంకేతికత ప్రయోజనాలను ఎప్పటికప్పుడు అందుకునే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ మహానాడును ఆన్లైన్లో నిర్వహించే అద్భుత ఆలోచన చేశారు. దేశమంతా సోషల్ డిస్టెన్స్ అంటున్న వేళ డిజిటల్ సోషలైజేషన్ అంటూ వినూత్న నినాదాన్ని అందుకుని ఒక కొత్త డిజిటల్ వేదికను పంచుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు మహానాడు 2020ని కూడా అదే డిజిటల్ వేదికపై నిర్వహిస్తూ ఒక కొత్త చరిత్రకు నాంది పలకనున్నారు చంద్రబాబు. ఇది దేశంలో ప్రథమం, వినూత్నం. తెలుగుదేశం పార్టీ ఈ నెల 27, 28 తేదీల్లో జూమ్ వెబినార్ ద్వారా నిర్వహించనున్న మహానాడులో పాల్గొనాలని పార్టీ కార్యకర్తలు నాయకులను చంద్రబాబు ఆహ్వానిస్తున్నారు. ఈ డిజిటల్ మహానాడులో పాల్గొనాలంటే మీ మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్ లో జూమ్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి. పార్టీ కేంద్ర కార్యాలయం నుండి పంపిన లింక్ ను ట్యాప్ చేసి స్క్రీన్ నేమ్ వద్ద మీ పేరు, ఈమెయిల్ వద్ద mahanadu@tdp.com అని టైప్